ఎవరు ఏమనుకున్నా సరే మా విధానం ఇదే. అంటే ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఒక ఎస్ఐకి ఫోన్ చేసి కేసు పెట్టమని చెప్పరు. బట్ ఊరికూరికినే పెట్టద్దు అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లేదు అంటే గనక అడ్డకోలుగా చేసేటువంటి పనులు ప్రభుత్వపు వ్యవహారం కిందనే చూసుకుంటారు, కానీ అంటే నాయకులని సంతృప్తిపరచడం కోసం అన్నటువంటి కోణంలో చేస్తారు, లేదా లోకల్ లీడర్లు అతి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద కేసు, ఎవరు యాప్ తయారు చేసినటువంటి ఆయన. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏమైనా బూతులు మాట్లాడారు లేకపోతే తప్పుడు ఇష్యూ మాట్లాడారు, సైబర్ క్రైమ్ కేసు ఎప్పుడు పెడతారు, హ్యాకింగ్లు చేస్తేనో అట్లాంటివి చేస్తే. ఆయన మాట్లాడింది ఏంటి, ఆరోపణ చేశారు, రాజకీయ ఆరోపణ ఆయన చేసినటువంటిది ఏంటి, ఆనందయ్యతో సంబంధం లేకుండా. అది ఇప్పుడు ఆనందయ్య ఆన్లైన్ ద్వారా మందులు ఇవ్వట్లేదు కదా, అంతా కూడా ముందు పబ్లిక్ వేస్తానంటున్నారు కదా, మరి ఆనందయ్య పేరుతో యాప్ ఎట్లా వచ్చింది, దాంట్లో అధికార పక్షపు నేతల ఫోటోలు ఎందుకు వచ్చినాయి, అది పెట్టమని ఎవరు చెప్పారు, అసలు ఏ ఒప్పందం కుదిరి చేశారు, ఆ ముక్కనే ఆయన వాళ్ళు ఏదో తినబోయారన్నది. అది కాకాని గోవర్ధన్ రెడ్డి కంప్లైంట్ పెడితే ఒక లెక్క ఉంటుంది, ఆయన రాజకీయంగా చూసుకోండి. మధ్యలో వీళ్ళు ఎందుకు పెట్టారు కంప్లైంట్ అనేది ఒక విచిత్రమైనటువంటి, దాన్ని పోలీసులు రిజిస్టర్ చేయడం అనేది ఒక విచిత్రం. అది రెండవది వచ్చేటప్పటికి తాజాగా ఈ సంఘం డైరీ పక్కన ధూళిపాడ నరేంద్ర విడుదలైన తర్వాత నెల రోజుల పాటు విజయవాడ వదిలేళ్ళద్దు అన్నారు కాబట్టి ఆయన విజయవాడలో ఉంటూ ఉంటే ఆ డైరీ ఇక్కడ ఒక విచిత్రం మాత్రం పబ్లిక్కి కూడా అర్థం కాదు ఏంటంటే, ఆయన జైలుకి వెళ్ళినటువంటి సందర్భంలో ఒక కమిటీ మీటింగ్ చేసేసుకుని ఒక ఊళ్ళో పల్లెటూళ్ళలో అందులో ఉన్న ఇంకొక ఆయన్ని చైర్మన్గా కూడా ఎన్నేసుకున్నారు. మరి ఆ ఎన్నుకున్న చైర్మన్ ఉన్నాడో లేడో తెలియదు, ఆయన తీసేశారో లేదో కూడా తెలియదు. ఆయన అప్పుడు దాని ఆధారంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు, ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. అంటే ఇక్కడ మీడియా విచిత్రపు వ్యవహారం ఏంటంటే, మరి అది ఎందుకు రాయదో తెలియదు. ఇప్పుడు ఆయన మరి చైర్మనా, ఇప్పుడు ఈయన చైర్మనా, ఇప్పుడు లేకపోతే ఆయన మళ్ళీ తొలగించి ఎన్నుకోవాలి కదా, ఇదేం లేదు. మరి వాళ్ళైతే ఎన్నుకుంటాము, దాని మీద గవర్నమెంట్తో ఎంతకైనా గొడవకి వెళ్తామని చెప్పడం అంతా అయిపోయింది. తీరా చూస్తే మళ్ళీ ఆయన వార్త శాంతం, అంటే మనం వార్తల్లో కనిపించకుండా చేస్తే చాలు, వెనక నుండి ఏమైనా చేయొచ్చు. మరి రూల్ ప్రకారం అయితే ఒకసారి పాలక మండలి కమిటీ నిర్ణయించుకుని దాంట్లో ఇంకొకళ్ళని చైర్మన్గా ఎన్నుకున్నాక బైలాస్ ప్రకారం చేశామన్నాక అప్పుడు మళ్ళీ బైలాస్ ప్రకారమే జరగాలి కదా. అదేమి కాకుండా మళ్ళీ మధ్యలో ఈయన చైర్మన్గా సమీక్షలు చేస్తున్నారంటే అది ఎంత గందరగోళంగా ఉందో. అసలు ఆ ఇష్యూ డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు తాజాగా ఆయన మీద మరొక కేసు నమోదైంది. ఏంటి అంటే విజయవాడలో పాండమిక్ యాక్ట్ని పక్కన పెట్టి సమావేశం నిర్వహించారు అన్నటువంటి. దీనికైతే బోర్డు మీటింగ్కి ఏమైనా భారీ బహిరంగ సభ దానికి పెద్ద పర్మిషన్ తీసుకుని చేయడానికి, ఇందులో తప్పు గవర్నమెంట్ది అవుతోంది అక్కడ, అసలు వాళ్ళ తప్పు పక్కకి వెళ్ళిపోతుంది ఈ వ్యవహారాల మధ్యలో.